మనమందరము పరస్పర మిత్రులం. మనమందరం అంటే ఎవరు? మానవాళి జంతుజాలము, మానవాళి వృక్షజాలము, మానవాళి ఖనిజ జాలము, మానవాళి దేవతాజాలము, దేవతాగణము. వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ ఆఫ్ ఈచ్ అదర్. ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, ప్రతి పక్షి, ప్రతి చేప, ప్రతి జంతువు, ప్రతి దేవుడు, ప్రతి దేవత, ప్రతి ఖనిజము, ప్రతి భూమి, ప్రతి సూర్యుడు, ప్రతి నక్షత్రము, మనమందరము మిత్రులము. వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. యువర్ ఫ్లూట్ ఈస్ యువర్ ఫ్రెండ్, యువర్ తబలా ఈస్ యువర్ ఫ్రెండ్, యువర్ సితార్ ఈస్ యువర్ ఫ్రెండ్, యువర్ వయలిన్ ఈస్ యువర్ ఫ్రెండ్. ఫ్రెండ్షిప్, ప్రతి దానితోనూ ఫ్రెండ్షిప్. ప్రతి దానితోనూ మిత్రత్వం. ఎవరు కనపడినా వాళ్ళతో మిత్రత్వమే. ఒక ముందు పాము కనపడితే ఆ పాముతో మిత్రత్వం. నీకు నా శరీరం కావాలా, నా బ్లడ్ కావాలా, తీసుకో. బ్లడ్ డొనేషన్, బాడీ డొనేషన్, ఫుడ్ డొనేషన్, తిను. ఇఫ్ యూ వాంట్ టు ఈట్ మై బాడీ, ఈట్ మై బాడీ. శరీరం వదిలిపెట్టంగానే సూక్ష్మ శరీరంలోకి వెళ్తారు. నార్మల్. ప్రతిదీ మనకి దోహదపడుతుంది. ఏదో ఒక కార్యక్రమానికి, ఏదో ఒక సుగుణానికి, ఏదో ఒక డెవలప్మెంట్కి, గ్రోత్కి. చావు అనేది లేదు. దేర్ నో డెత్, దేర్ నో బర్త్. వి కమ్ అండ్ గో. దేర్ నో బర్త్, దేర్ నో డెత్. దిస్ ఓన్లీ కంటిన్యూస్ కంటిన్యూషన్. అలా సాగుతూ ఉంటుంది ఆత్మ యొక్క పదార్థం. రకరకాల లోకాలు తిరుగుతూ, రకరకాల అనుభవాలు పొందుతూ, రకరకాల ఋతువులతో ఏకమవుతూ, ప్రతి దాంట్లో నుంచి కూడా చక్కటి పరిస్థితులను, చక్కటి అవగాహన సంపాదించుకుంటూ, ప్రతి పరిస్థితి ఒకనొక అవగాహన ఇస్తుంది. దిస్ ఈజ్ స్పిరిచువల్ సైన్స్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అందరికీ స్పిరిచువల్ సైన్స్ బోధించడం కోసమే పుట్టింది. ఒక జన్మలోంచి ఆలోచించవద్దు, అనేక జన్మల నుంచి ఆలోచించాలి ఎప్పుడు కూడాను. ద్రౌపది మంచి అందమైన మొగుడిని కోరుకుంది ఆవిడ గత జన్మలో. తర్వాత నా మొగుడు చాలా బలిష్టంగా కూడా ఉండాలని కోరుకుంది. నా భర్త గొప్ప మరి ఒక యోగేశ్వరుడు కూడా ఉండాలని కోరుకుంది. రకరకాలుగా కోరుకుంది. అప్పుడు ఏమిటి, వచ్చే జన్మలో ఐదుగురు భర్తలు ఈ గుణాలు ఉన్న వాళ్ళకు ఆవిడకి భర్తగా లభించాడు. ఆవిడ కోరుకుంది. అలా మనం కోరుకోవాలి. మనం కోరుకున్నదే, మనం సంకల్పించిందే, మనం మనసులో ఏది పెట్టుకున్నదో అదే మనకు వస్తుంది. యద్భావం తద్భవతి. ముక్తాభిమాని ముక్తో హి బద్ధో బద్ధాభిమాన్యపి కిం వదంతీహ సత్యేహం యా మతి సా గతిర్భవేత్. మనం ముక్తిని అభిమానిస్తే ముక్తిమే అవుతాము, బంధాన్ని అభిమానిస్తే బంధమే లభిస్తుంది. మన మతి ఎలా ఉందో మన గతి ఎలా ఉంటుంది. యువర్ మైండ్ క్రియేట్స్ యువర్ డెస్టినీ. గతి ఈస్ డెస్టినీ, మతి ఈస్ మైండ్. ముక్తాభిమాని ముక్తో హి బద్ధో బద్ధాభిమాన్యపి కిం వదంతీహ సత్యేహం యా మతి సా గతిర్భవేత్. నాకు ధ్యాన మహాచక్రం కావాలి. కొంతమంది అన్నారు, సార్ 7 రోజులు పెట్టుకోండి, 10 రోజులు పెట్టుకోండి, 3 రోజులు పెట్టుకోండి, 14 రోజులు చాలా కష్టం అంటే. నాకు 14 రోజులే కావాలి. కష్టమైతే కష్టమైంది అంతే, కావాలంటే 14 రోజులు. ఐ వాంట్ 14 డేస్. నా మైండ్ నుంచి వచ్చింది ఈ యొక్క గతి, డెస్టినీ. మనం 14 రోజులు ఇక్కడ హాయిగా కూర్చుంటాం. వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీస్, రెస్పెక్టివ్ రియాలిటీస్. నాకు ఎన్లైటన్మెంట్ కావాలి, నేను ఆత్మజ్ఞానం కావాలి, నాకు మూడోకని తెచ్చుకోవాలి, నా జన్మలన్నీ నేను చూసుకోవాలి, నా వల్ల ప్రపంచం అంతా బాగుపడాలి,
నా వల్ల ప్రపంచం అంతా శాకాహారులు కావాలి, అందరూ ధ్యానులు కావాలి, ప్రతి ఇంట్లోనూ పిరమిడ్లు కావాలి, అందరూ స్పిరిచువల్ సైంటిస్టులు కావాలి అని నేను కోరుకున్నాను. అది తీరుతుంది, నేను కోరుకున్నాను కనుక అది అయి తీరుతుంది. యూ మస్ట్ డిసైడ్ యువర్ ఫ్యూచర్ అండ్ దట్స్ వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్. వాట్ యు డిసైడ్ ఇస్ వాట్ యు. ఒక స్టెప్ ముందుకి రెండు స్టెప్లు వెనక్కి వేయద్దు. ఒక సంకల్పం వెనుక రెండు వికల్పాలు ఉండకూడదు. సంకల్పం సంకల్పమే ఉండాలి, నో వికల్పము. ఫార్వర్డ్ స్టెప్పే ఉండాలి కానీ బ్యాక్వర్డ్ స్టెప్కి ఎప్పుడు ఆలోచించవద్దు. ఒక స్టెప్ ముందర వేసి రెండు స్టెప్లు వెనుక వేస్తే ఏముంటుంది? నెవర్ ఎనీ వికల్పము, ఓన్లీ సంకల్పం. ఓన్లీ ఫార్వర్డ్ స్టెప్, నో బ్యాక్వర్డ్ స్టెప్స్. ఇవాళ పరీక్ష రాశాను, ఫెయిల్ అయిపోయాను, ఇంకా పరీక్ష రాయిందంటే సరిపోతుందా? ఇవాళ ఫెయిల్ అయ్యాను, రేపు సక్సెస్ అవుతాను, రేపు ఫెయిల్ అయ్యాను, ఎల్లుండి సక్సెస్ అవుతాను, ఏదో ఒక రోజు దాన్ని జుట్టు పట్టుకుంటాను. అలా ఉండాలి ప్రతి ఒక్కరు. దెన్ ఆ యొక్క డెస్టినీ మీ ఒళ్ళు వచ్చి పెడుతుంది. 700 కోట్ల మంది ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు కూడాను ప్రపంచంలో అందరూ కూడాను శాకాహారులు అయి తీరుతారు, ధ్యానులు అయి తీరుతారు, అందరికీ మూడో కన్ను వచ్చి తీరుతుంది. అందరూ ఒక బుద్ధుడుగా అయి తీరుతారు. ఎవ్రీబడి షుడ్ బికమ్ లైక్ ఎ బుద్ధ. అది మన సంకల్పం. ఈ యొక్క ధ్యాన మహాచక్రంలో ప్రతిరోజు ప్రతి క్షణము మన సంకల్పం ఏంటంటే సర్వే జనా సుఖినో భవంతు. Everybody should live happily. Everybody should become a wise person. Everybody should become enlightened. Mana shakti anantamu. Our thought power, our will power is infinite. ఒక పెద్ద చెరువు ఉంది, ఒక పక్కన రాయి ఇలా వేసాము, అలా అక్కడే ఉంటుంది. ఏంటి చివరి దాకా అక్కడ అలా 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 సాగుతుంది. నువ్వు ఇక్కడ రాయి వేసావు, అక్కడ అలా కదిలింది. ఇక్కడ మనం ధ్యానం చేసాం, ప్రపంచం అంతా అలలన్నీ సృష్టించబడతాయి. ఇక్కడ మనం హాయిగా జీవిస్తున్నాం, మన హాయి అంతటా ప్రసరిస్తుంది. ఇక్కడ మన అజ్ఞానంతో ఉంటే మన అజ్ఞానం అంతా ప్రసరిస్తుంది. ఇక్కడ మన సుజ్ఞానంతో ఉంటే మన సుజ్ఞానం అంతటా ప్రసరిస్తుంది. ఒక చిన్న రాయి ఇక్కడ వేసాము, దాన్ని అలా అక్కడ దాకా చూడొచ్చు మనం. అలాని ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. ఈ వాటర్ అంతా కనెక్టెడ్. కనుక ఇక్కడ రాయి వేస్తే ఈ కనెక్షన్ వలన మొత్తం అంతా కూడా ప్రతిస్పందిస్తోంది. అలాగే ద హోల్ సృష్టి ఈజ్ వన్ కనెక్టివిటీ. ఎక్కడ ఏది చేసినా అది ఇంకో ఎక్కడో దాని యొక్క ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. మనమందరం గొప్ప ధ్యానులము. మన ప్రభావం ప్రపంచం మీద, సృష్టి మీద, ఈ భూమండలమే కాదు, ఎన్ని గ్యాలక్సీలు ఉన్నాయో, ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయో, వాటి అన్నిటి మీద కూడా మన ప్రభావం ప్రసరిస్తోంది. ద హోల్ క్రియేషన్ ఈజ్ కనెక్టెడ్, నథింగ్ ఈజ్ సెపరేట్. ఈ శరీరం వేరే, ఆ శరీరం వేరే అక్కడ కనబడుతోంది, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. ఈ మైండ్ వేరే, ఆ మైండ్ వేరే, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. You are affecting me and I am affecting you all the time. Everything is affecting everything else all the time. It cannot be otherwise. Baga dhyanam cheddam, baga swadhyayam cheddam, baga sajjana sangatyam cheddam, baga seva cheddam. Kanaka, my dear friends, andaru kodanu sevalo tarinchali. ధ్యానంలో తరించాలి, స్వాధ్యాయంలో తరించాలి, సజ్జన సాంగత్యంలో తరించాలి, సకల కళలలో తరించాలి, సకల విద్యలలో తరించాలి.